హలో ప్రైజ్ అండి అని గారు, అన్న, పొందనారా అన్న? మీరు మాట్లాడుతుంటే వింటున్నాను ఇప్పుడు వీడియో. అన్న మరి ఏం చేద్దామంటారు? వీళ్ళు విమర్శిస్తున్నారు, ప్రభు నామానికి అవమానం వస్తుంది, మనం ఏం చేద్దాం అయినా? అన్న బరబ్బని కోరుకున్నారు కానీ యేసుక్రీస్తుని కోరుకోలేదు కదా. ఇప్పుడు మన ప్రయత్నం మనం చేస్తున్నాం దేవుని కృపతో. అతను చాలా రాద్ధాంతం చేశాడు, కొన్ని వీడియోలు బయట పెడతానన్న. అయితే మా ఎన్ని వీడియోలు అన్ని తీసాము, కొంచెం సౌండ్ అది క్లారిఫికేషన్ లేదు. అక్కడ స్పాట్ లోకి వెళ్ళిన తర్వాత బౌన్సర్లతో ఇప్పుడు బయట ఇలా కూర్చోటం ఇప్పుడు ఇవాళే కదా. అదే అదే అమ్మ తేజ కోసం మాట్లాడుతున్నారా? వేరే వాళ్ళు మాట్లాడుతారు. ఆయన పేరు ఏందో విన్నారు? ఆయన పేరు హానోక్ అంట. హానోకా? హానోక్ గారు. అవునవునా అన్న. ఇట్లా విమర్శించుకుంటుపోతే మన ప్రభువుకు అవమానం వస్తుంది కదా నాయన. అన్న మీరు పెద్దవాళ్ళు, నేను చిన్న మాట మాట్లాడతాను అన్న. అన్న ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటివన్నీ గారడీ విద్యలన్నయ్యా. అది సత్యమయ్యా. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నాన్న, ప్రజలందరినీ మోసగిస్తున్నారు. ఆనాడు యేసు ప్రభు నిజంగానే కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చోటువారిని, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. అవి ఎందుకు స్వస్థపరిచి చూపించాడంటే ప్రభు నిజంగానే అవి లైవ్ లో కనబడేవన్నాయి అన్ని కూడా. అంటే ఇప్పుడు స్వస్థత వరాలు ఉన్న సేవకులు ఎవరైనా సరే ఇలాంటి కార్యాలు ఏమైనా చేస్తున్నారన్న? లేదు, యాక్చువల్లీ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు కదా. అవును, అప్పుడు పబ్లిసిటీ అవసరం లేదు, వీడియోలు పెట్ట అవసరం లేదు, సాక్ష్యాలు రికార్డింగ్ చేయ అవసరం లేదు కదన్న. అవును. అయితే ఈ వీటిని ఒక అన్య జనాంగం ఏం చేస్తున్నారంటే వాటిని తీసుకుంటున్నారన్న. అవునయ్యా. అంటే మన శృతి మించిపోకూడదన్న, మన లిమిట్ ఉంటదన్న, పరిధిలోనే చెయ్యాలి. క్రీస్తుకు వ్యతిరేకంగా మనం ఏం చేసినా అది చాలా భయంకరం కదన్న. అయితే ఇంకోటి ఏంటంటే, మొన్న ఒక అతను ఏం చేశాడంటే పాల పృథ్వీ అని చిన్న చైనీయి పెద్ద చైనిస్తాడు అన్నాడు. ఇప్పుడు అది విన్నాను, మళ్ళీ నీ తర్వాత అదే విన్నాను. అది వికిలి మాటలు మాట్లాడుతూ చిన్న చైనీయి అని మాట్లాడడం. ఇప్పుడు మనం బంగారం అంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకుని విడిచిపెట్టేశారు అక్కడ సేవకులు కదా మరి. కానీ వీళ్ళని ఇవి 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 అంటున్నారు. పోనీ ఇలా ఇచ్చిన వాళ్ళు పోనీ బీదలకైనా సహకరిస్తున్నారా? లేదు. చర్చులు కట్టుకుంటున్నారో, ప్రేయర్ టవర్స్ కట్టుకుంటున్నారో, తర్వాత ఏమో పెద్ద పెద్ద అలా ఇలా లగ్జరీ లైఫ్ ఏం లేదు కదన్న. పౌలు గారు ఉన్నారనుకో ఉదాహరణకి, ఎంతతో సమానంగా ఎంచుకున్నారు కదా. మరి ఈరోజు ఇలాంటి చీప్ సత్యవాక్యం బోధించిన వాళ్ళకి ధనాపేక్ష ఎక్కువ ఉండదు అనుకుంటున్నాం. కొంతమంది ఉండొచ్చేమో నాకు తెలియదు ఆ విషయం. కానీ స్వస్థతలు అనే సరే జనాలు ఎగబడిపోతున్నారు, ప్రభు కూడా మాట మాట్లాడతారు. మీరు సూచనలు చూసి నా ఎందుకు విశ్వాసం ఉంచడం వలన మీరు నన్ను వెంబడించడం లేదు. యూజ్ అండ్ త్రో. మీరు అన్న ఒక మాట చెప్పనా, అన్ని స్వస్థత చేసిన యేసు ప్రభు వారిని సిలివేస్తున్న క్షణాల్లో అన్న ఆయన వెనకాతలు ఒక్కరన్నా వచ్చి ఏ తప్పు చేశారని ఈయన సిలివేస్తున్నారని ఒకరన్నా అడగగలిగారన్న? ఒకసారి ఆలోచించండి అన్న. ఎవరు అడగలేకపోయారు అంటే ఆయన అంత స్వస్థతలు చేసిన ఆయన ఆయన తప్పించుకోలేడా? ఈ రోజే నేను కాకినాడ వెళ్ళాను అమ్మ చేసే దగ్గరికి, బౌన్సర్లతో కిందకు లాక్కొచ్చేసారు నన్ను. ఇప్పుడు ఒక కుష్ఠరోగిని తీసుకురమ్మని ఆయనే సవాల్ విసిరాడు. కుష్ఠరోగిని తీసుకొచ్చాను అన్న. తీసుకొచ్చి కనీసం ఆవిడకు ప్రార్థన చేసినా పంపించాలి కదన్న. ఆవిడ పొద్దు నుంచి పాపం ఉపవాసం ఉండి నాకు నిజంగా చేతులు వస్తాయని నమ్మకంతో వచ్చిందన్న. పాపం ఎంత 2.5 వరకు ఆరాధనలో నడిపించారు. ఈవిడ వెళ్ళి కాళ్ళు పట్టుకోవడానికి కూడా దండం పెడతాయి, నుండు ఆగు కంగారు పడక అంటున్నాడు. ఎక్కడో కాళ్ళు నిప్పు ఉన్న వాళ్ళని, తర్వాత మోకాలు నిప్పులు ఉన్న వాళ్ళని, నడు నిప్పు ఉన్న వాళ్ళని, తలపోటు ఉన్న వాళ్ళని, మెడ నిప్పులు ఉన్న వాళ్ళని పిలుస్తున్నాడు. అంతకంటే మేజర్ ఉంది కదా, నీ ఎదురుకుండానే నిలబెట్టాడు కదా అక్కడ. నేను అనుకున్నానన్న ఒకప్పుడు నేనే క్రీస్తునని పలువురు వస్తారంటే, ఇప్పుడు మెసేజ్ ఏం మాట్లాడుతున్నారో తెలుసా, అమ్మా తేజ్ గారు యేసుక్రీస్తు ఇద్దరితో సమానం అంటున్నారు. మరి ఇంకేం చెప్తామన్నా చెప్పండి. ఇలాగా ఆత్మల భారం కలిగిన వాళ్ళు అన్న, ఇది ఒక అన్యజనుడికి చేరినా చేరకపోయినా మన క్రైస్తవి అని మన ఇంటిని మనం శుభ్రపరచుకోవాలి కదన్నా. ఎదుటి వ్యక్తి ఏదో బాధపడుతున్నాడని
ఎదుటి వ్యక్తికి హేళనగా ఉంటుందని మనం అనుకుంటున్నాం కానీ మొన్న అంటుపల్లి తీసుకొచ్చి అంటుపల్లికి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్తాడని, అంటుపల్లి తింటే మీకు పిల్లలు పుడతారని అంత దారుణంగా మాట్లాడడం అది పర్ఫెక్ట్ అంటారా? ఇలాంటి దుర్మార్గపు చేస్తున్నారన్న. ఈరోజు జరిగిన కార్యక్రమ విషయంలో డైరెక్ట్గా కనీసం అయ్యా ప్రార్థన చేయండి ఇవిడికని వెళ్ళి అడిగితే బౌన్సర్లు ఇచ్చుకుని బయటికి లాగించేసి మా అబ్బాయి అయ్యో వీడియో తీస్తున్నాడని పీక పట్టేసుకున్నారు. అబ్బా దేవుడా, మరి ఇంత దారుణంగా చేస్తే అన్న అన్ని జల్లు మధ్య ఇవన్నీ చూస్తలేదన్నా వాళ్ళందరన్నా చూస్తున్నారయ్యా? చూస్తున్నారు కదా అన్న అందరూ. అవును యూట్యూబ్ అనేది మామూలుగా పబ్లిక్ లో ఉండేది, అది అవును పబ్లిక్ అయిపోతుంది. అవును వాళ్ళు తీసుకుని ఎంత ట్రోల్ చేస్తున్నారు, ఎంత అవమానపరుస్తున్నారు, నా ప్రభుకి ఎంత అవమానం జరుగుతుందన్న. కదా మరి ఒక ఒకప్పుడు అయ్యా. యెహోషువ కాలంలో వేగు చూస్తాకి వెళ్తారు, అవును, రాహాబ్ అనే వేశ్య ప్రభు కోసం ఎంత ఉన్నతమైన మాటలు మాట్లాడతావు కన్నీరల్లు ఆమె తపన, ఆమె తపన అనా బా అలా అలా ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారా? లేదు. పాస్టర్లు అంటే చీరలని, మొన్న ఒక ఆవిడ వచ్చి పాస్టర్లకు నలుగురు భార్యలు ఉంటారని, ఇవన్నీ అన్ని జైలు దగ్గరికి వెళ్ళిపోతుంటారు. హేళన చేయరన్నా మన ప్రభుని. చేస్తున్నారయ్యా. బైబిల్లో మాట ఉందన్న, మన సహోదరుడు మన ఎడల తప్పిదం చేసిన ఎల్ల ఎన్నిమార్లు క్షమించమంటే అవును ఆయన అన్నాడు 70 ఏండ్ల మాటకు అన్నాడు. ఇప్పుడు అబ్బా, మనం చనిపోయే వరకు. నా ఎడల తప్పిదం చేస్తే నా ఎడల తప్పిదం చేస్తే 70 ఏండ్ల మటుకు క్షమించమన్నాడు, మరి ప్రభు ఎళ్ళకి తప్పు చేస్తే బాబా బాబా బాబా, కదన్నా. అందుకు అవునయ్యా. నేనన్నా కొంచెం ధైర్యం చేసి ముందుకెళ్తున్నా దేవునికి మహిమ. అన్నా. ఒక అన్నగా నీకోసం ప్రార్థన చేస్తూ ఉంటానయ్యా, నువ్వు వాడబడాలయ్యా. ఈ సత్యమే పలకాలయ్యా నువ్వు, ఇంకా అన్న థ్యాంక్స్ అన్న, సత్యమే ప్రార్థన పలకాలి. చేయండి అన్న, ప్రార్థన చేయండి అన్న, ఖచ్చితంగా మీరు ఓకే, ప్రార్థన చేద్దాము. అన్న అన్న. ప్రేమగల తండ్రి, మా నానిలో నుంచి మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అలాంటి దైవజనులు కావాలని కోరుకుంటున్నావు. ఈ లోకంలో జిమిక్కి చేసి వాళ్ళని మార్చునైనా నీకు స్తోత్రం. నానిని బలంగా వాడుకోండి. ఏ ప్రాంతానికి వెళ్ళినా బిడ్డని మీకు అభిషేకించారు స్తోత్రం. యథార్థంగా మాట్లాడే మనిషి ఇచ్చారు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువునికి తన కుటుంబాన్ని, తనకు నువ్వు అప్పగించే సంఘాన్ని నమ్మకంగా ప్రభు నాయనా నీకు స్తోత్రం. బీడు భూములు దున్ని యేసుక్రీస్తుని విత్తనాలు చల్లి నాయనా నీకు స్తోత్రం. ఆత్మనే పంట కోసి నీకు అప్పగించే వరకు మా నానిని బలంగా వాడుకోండి, కృప చూపించండి స్తోత్రం. ప్రతి అవస్థ మహిమలో తీర్చండి. ఎవరి దగ్గర చేయి చాపు వాడు కాక తన ఇంటికే నాయన అనేకులు తీసుకొచ్చి తన అవసరాలు తీర్చడానికి వాళ్ళే తెచ్చుకోవడానికి సాయం చేయి. కారణం భూమండలం అంతా నీది, ఆకాశములు నీ, భూమి మీద ఉన్న సమస్తము నువ్వు చేసిన నీ వాక్కుతో అనగా మా నానిని బలపరచు. మంచి మాటలు మాట్లాడే కృపనిచ్చావు నీకు స్తోత్రం. నీ దాసుడు అన్ని విషయాల్లో ఆదరించు బాబు నీకు స్తోత్రం. ఎవరైనా నానిని వ్యతిరేకిస్తే వారితో మాట్లాడి బలపరచు బాబు నీకు స్తోత్రం. ఇది మొదలుకొని రెండవ రాకడ వరకు మీ నమ్మకంగా జీవించే జీవితాలు దయచేయండి. తన్ను నన్ను మా అందరినీ నీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ అన్న అన్న. ఆమేన్. ఏడవకండి అన్న, ప్రభు ఎందుకంటే ఖచ్చితంగా మీరు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయినానయ్యా. అన్న సత్యమయ్యా, అన్న అది సత్యమయ్యా. నీ మాట దేవుడు మాట్లాడాడు నీలోంచి, నువ్వు కాదు మాట్లాడింది, నీ దగ్గరే ఉంది అవునన్న అవునన్న అవునన్న. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ పనిచేస్తాడన్న,